వరద ఉద్రితతో పలు చోట్ల ఏటుగట్లు బలహీనంగా ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గోదావరి వరద ఉద్రితంగా ప్రవహిస్తున్న తరుణంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల ప్రజలను కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంటే ఏటిగట్లు బలహీనత లంకేతర ప్రాంత ప్రజలను అంతే ఆందోళనకు గురి చేస్తుంది. ముమ్మిడివరం మండలం పల్లవారిపాలెం వారధి సమీపంలోనూ అన్నంపల్లి అక్వడేట్ ప్రాంతం ఐపోలవరం మండలం కేసనకురుపాలెం పశువుల్లంక ప్రాంతాల్లో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పల్లవారిపాలెం వద్ద ఏటిగట్టును ఆనుకుని ఉండే పురాతన మర్రిచెట్టు కూలడంతో గట్టు బలహీనంగా మారింది. అప్పట్లో రక్షణగా ఇసుక మూటలు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత దాని వంక కన్నెత్తి చూడకపోవడంతో ప్రస్తుత వరద కారణంగా అక్కడ అండలు జారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్నంపల్లి అక్విడేట్ వద్ద ఇటీవల నూతన అక్విడేట్ నిర్మాణ సమయంలో వరదల సమయంలో గోదావరి ప్రవాహానికి అనుగుణంగా గట్టు ఎత్తుగా నిర్మించకపోవడంతో నేడు వరద ప్రవాహం ఏటిగట్టు అంచు వరకు వచ్చి ప్రవహించడంతో అప్పటికప్పుడు మట్టి తోలి ఇసుక మూటలతో రక్షణ చర్యలు చేపట్టారు. అలాగే పశువుల్లంక వద్ద లాకుగేటు ప్రాంతంలో వరద నీరు లీక్ అవడంతో అది అరికట్టడానికి షరా మామూలుగా ఇసుక బస్తాలతో ఇరిగేషన్ అధికారులు తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం మరింత పెరిగితే ఆ ప్రాంతంలో ప్రమాదం సంభవించి మండలాలు మొత్తం తుడుచుపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అక్కడ ఉన్న బస్తాలు కొద్దిగా ఎడ్జిచ్చాయి చూరు బాబు. కనపడిపోయింది ఇందాకైతే చాలా సౌండ్ వచ్చింది సార్ నాకు చూసాను. ఇప్పుడు ఆ సౌండ్ ఆగిపోయింది. వాటర్ ఫ్లో లేదు లేదు వాటర్ అంటే ప్రస్తుతానికి అంత సౌండ్ లేదండి. వచ్చాయని చూసి ఒక డైరెక్ట్ తీసుకెళ్ళమానండి. సార్ నేను ఐపోలవరం మనం పసుపులంక గ్రామం సారు. ఈ తూర్పుగోదావరి జిల్లా సారు. పసుపులంక ఏటుగొట్టు సారు పురావతనమైన డ్యామ్ ఉందండి ఒకటి. ఆ డ్యామ్కి గోదావరి వస్తుందా ఇరిగేషన్ అధికారులు కూడా ఏ విధమైన ఇసుక బత్తాలు కానీ ఏవేకుండా ఆ ఉదిరేస్తూ వాళ్ళండి. రివర్స్లో నీరు వచ్చి వ్యవసాయ భూములన్నీ మునిగిపోతున్నాయి సారు. ఆ విధంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఒక 10 బత్తాలు ఇసుక బత్తాలు కూడా అక్కడ పంపలేదండి. స్వయంగా మేము రైతులు అండి. రైతులు అనగా మా అన్నయ్య గారు నేను మా తమ్ముడుకు ఒక ఇద్దరు అదర్ రైతులండి. రాత్రి ఒట్టిగట్టి మోపులు పెట్టాము సార్. తనీళ్ళలో డోర్లు ఊడిపోయండి రివర్స్లో నీరు వచ్చింది. ఇప్పుడు ఒక 50 ఎకరాలు 20 ఎకరాల వరకు నష్టం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఈవినింగ్ వరకు కూడా నీరు అలాగే రివర్స్లో వస్తే పశువులం గ్రామం మునిగిపోయి ఐపోలవరం మండలం అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది సార్. దీనికి మెయిన్ కారణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి. అక్కడ ఇసుక కూడా కనీసం 10 బత్తాలు కూడా డంప్ చేసి ఉంటే నా రైతులు మేము వేసుకునేసారు. వాళ్ళు అక్కడ కనీసం 10 బత్తాలు ఇసుక కూడా పెట్టలేదు సార్. అక్కడ కనీసం ఒక ఏలకర కూడా పెట్టలేదు సార్. ఆ డ్యామ్లోని ఆ తలుపు ఊడిపోయి సార్ రివర్స్లోని పొలాలు మునిగిపోయి ఇప్పుడు ఐపోలవరం మండలం మునిగిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఇది కంట్రోల్ అవే మార్గం ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఏమైనా ఈ టైంలోనండి ఒక 100 బత్తాలు ఇసుక బత్తాలు తెచ్చి ఒక 50 60 20 ఏలకర్రలు తెచ్చండి కడ్డీలు. అవి ఏమైనా అక్కడ పాతి ఎదరని లీక్ అయిపోయిందని పాతి అందులో పారేస్తే కొంచెం ఫ్లోటింగ్ నీరు అన్నది ఆగదు సార్. నీరు అన్నది మాత్రం లీకేజ్ అన్నది ఆగదు కానీ సార్ వరద అలా వస్తుంది కొంచెం ఉద్రిక్తి తగ్గుతుంది సార్. తీసుకోవడానికనే ఎంఆర్ఓ గారు చూసి వెళ్ళారు సారు. సిఏ గారు ఎస్ఐ గారు దగ్గరుండి పరీక్షిస్తున్నారండి. ఇసుక వస్తుందని చెప్తున్నారండి. నావల మీద వస్తుందని చెప్తున్నారు. నావలు రావడానికి అవకాశం లేదండి. కొబ్బరి తోటల నుంచి నావలు రావాలండి. రావు కొబ్బరి తోటలో నావలు రావండి. కొబ్బరి తోటలో నావలు రావడానికి కారణం అండి చెట్లు తలిగేసుకునండి ఒడిలో తిరగవండి నావలు కూడా. ఏమైనా ట్రాక్టర్ల మీద ఏటుకొట్టి రప్పితే వస్తుంది సార్. ఇంకా బస్తాలు వేసండి దప్ చేస్తే ఆగుతుందండి. ఎదరా వెనకాల కూడా చెయ్యాలి సార్. సర్వే కర్రలు కూడా తెచ్చి వెనకాల ఎదరా పాతండి. 2 వోల్స్ ఆపితే ఆగుతుందండి. లేకపోతే ఈవినింగ్ వరకు ఎలాగ్గానే వస్తే ఐపోలవరం మండలం మొత్తం వ్యవసాయం అంతా మునిగిపోతుందండి. ఐలాండ్ అంతా మునిగిపోతుంది సార్.